కృష్ణ 23 సంవత్సరాలు ఉంటాయి. వాళ్ళ సిస్టర్ సింధూజ లక్షక్పేటకు పెళ్లి చేసి ఇవ్వడం జరిగింది. ఆమెకు ఇద్దరు పాపలు. 29/3/2024 రోజు లక్షక్పేటలో యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయిన వెంటనే ఆ ఇంజూర్డ్ పర్సన్ని గవర్నమెంట్ హాస్పిటల్ మంచిర్యాలకు తీసుకురావడం జరిగింది. అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత అక్కడి డాక్టర్ల సూచన మేరకు ఈ పేషెంట్ కొంచెం కండిషన్ సీరియస్ ఉంది, పై ఆసుపత్రికి తీసుకుపోండి, ఇక బెటర్ హాస్పిటల్ కానీ డాక్టర్ గారు రిఫర్ చేయగా కరీంనగర్ తీసుకుపోవడానికి పేషెంట్ యొక్క అటెండెంట్స్ వాళ్ళ తండ్రి మరియు ఇంకా బంధువులు కలిసి ఒక అక్కడ ఉన్న అందుబాటులో ఉన్న ఒక అంబులెన్స్ని మాట్లాడుకోవడం జరుగుతుంది. ఆ అంబులెన్స్ డ్రైవర్ సాగర్, అతనిది నర్సింగాపూర్ జైపూర్ మండలం, ఇక్కడే వచ్చి ఉంటున్నాడు మంచిర్యాలలో. ఇతను సొంత ఒక అంబులెన్స్ కొనుక్కొని జీవనం సాగిస్తూ ఉన్నాడు. ఇక్కడ జరుగుతున్న తతంగం ఇక్కడనే జరుగుతూ ఉంది. మొత్తం అంబులెన్స్ వ్యవస్థ, ఆ అంబులెన్స్లో పేషెంట్ని అడ్మిట్ చేసుకున్న తర్వాత వాళ్ళు అటెండెంట్స్ ఏమన్నారంటే కెల్విన్ హాస్పిటల్ కరీంనగర్కి తీసుకుపోండి అని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళ యొక్క నిర్ణయానికి, వాళ్ళు చెప్పిన దానికి వ్యతిరేకంగా తన సాగర్ యొక్క ఇష్టానుసారం వసుద హాస్పిటల్ మంచిర్యాలకు తీసుకుపోవడం జరిగింది. అక్కడ దాదాపు 1.5 నుంచి 3.25 గంటల వరకు టైం వేస్ట్ కావడం జరిగింది. అక్కడ కూడా సరైన ట్రీట్మెంట్ అందకపోయేసరికి మళ్ళీ వాళ్ళు కూడా కరీంనగర్కు పంపించడం జరిగింది. కరీంనగర్ వీళ్ళు చెప్తా ఉన్నారు కెల్విన్ హాస్పిటల్ వెళ్దామని, మరి వీళ్ళ మాట వినకుండా ఈ డ్రైవర్ తనకు తెలిసిన, తనకు ఎక్కడైతే కమిషన్ వస్తుందో అక్కడికి అఖిల హాస్పిటల్కి తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ ఒక దాదాపు 20 నుంచి 40 నిమిషాల వరకు మళ్ళా ట్రీట్మెంట్ చేసినట్టు చేసి తర్వాత అక్కడ కూడా కాకపోయేసరికి మళ్ళీ కెల్విన్ హాస్పిటల్కు తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ డాక్టర్లు పరీక్షించిన తర్వాత, ఈ బ్రెయిన్ డెడ్ అయింది. 1 గంట ముందు 3.25 గంటల ముందు వస్తే సర్వైవ్ అయ్యేది, కాకపోతే ఇప్పుడు బ్రెయిన్ డెడ్ అయిపోయింది, మేము ఏం చేయలేదని చెప్పడం జరిగింది. దానికి వాళ్ళు ఏడ్చుకుంటూ అదే అంబులెన్స్లో గవర్నమెంట్ హాస్పిటల్ మంచిర్యాలకు మళ్ళీ తిరిగి తీసుకురావడం జరిగింది. ఆమె ఫస్ట్ రోజు చనిపోవడం జరిగింది. ఇది బాధాకరమైన విషయం. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇంతకుముందు కూడా మేము ప్రెస్ అంబులెన్స్ డ్రైవర్లందరినీ ఓనర్లను పిలిపించి మేము ఇంతకుముందు కూడా ఒక లేడీ వాళ్ళ భర్త మేషన్ పని చేస్తూ ఉంటాడు, బిల్డింగ్ మీదకి వెళ్ళి పడి చనిపోయినాడు, ఇట్లనే అయితే ఒక వాళ్ళు ఒక హాస్పిటల్కి తీసుకుపోమని ఇంకో హాస్పిటల్ తీసుకుపోతే అతను కూడా చనిపోవడం జరిగింది. సో ఈ కాసుల కక్కుర్తి కొరకు ఈ అంబులెన్స్ డ్రైవర్లు ఓనర్లు ఆశపడి పేషెంట్ల ప్రాణాలని గాలిలో వదిలేస్తూ ఉన్నారు. సో నేను ఆ రోజు మా డీసీపీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము కౌన్సిలింగ్ చేయడం జరిగింది. సార్ మేము అట్లా చెయ్యమని చెప్పడం జరిగింది. దాదాపు 60 అంబులెన్స్లు అసోసియేషన్ ప్లస్ 40 అన్అఫీషియల్గా ఉన్నాయి, 100 అంబులెన్స్లు ఉన్నాయి. కానీ ఇక్కడ జరుగుతున్న ఇది వ్యవహారము కేవలం ప్రైవేట్ హాస్పిటల్స్, కొంతమంది, నేను అందరినీ అనట్లేదు, ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రైవేట్ వ్యక్తులు నిర్వహించి డాక్టర్లని అద్దెకు తీసుకొచ్చి నడుపుతున్న వాళ్ళ మీద చాలా కంప్లైంట్స్ ఇలాగా వస్తూ ఉన్నాయి. కొంతమంది, అంతమంది కాదు. సో ఈ కమిషన్లు 30% కమిషన్ ఇస్తారంట.